టీవీ ఆఫ్ చేసి అమ్మా స్విచ్ ఆఫ్ చేయండి కూర్చోండి నంబర్ పేరు విద్యుత్ ప్లాంట్ లో చేశారు పవర్ ప్లాంట్ లో చేశారు కూర్చో సరికి నేను వెంటనే మన ఎండిఓ గారి సెలవుతో చెప్పాను ఎవరు ఉందండి టెస్ట్ చేయించుకుంటే బాగుండు అని వెంటనే మా ఇంప్లాంట్ ముందు లాస్ట్ ఇయర్ ఈ కరోనా వచ్చే కిట్లు అవి వాడేదా మందులు తనక ఇవన్నీ ఉన్నాయి మేము వెంటనే ఆ మందులు తెప్పించుకొని స్టార్ట్ చేసాము 3 రోజుల తర్వాత మనకి రిజల్ట్ వచ్చింది పాజిటివ్ అని చెప్పేసి అవి వాడాము 5 రోజులు వాడాము సార్కి 5 రోజులకి 101 అలా ఇంకా ఉంటుంది ఫేవర్ దానివల్ల ఏంటంటే మేము మళ్ళీ సార్తో చెప్తే సారు తమ్మిని వేణుగోపాల్ గారు డాక్టర్ కన్సల్ట్ చేసి మళ్ళీ మందులు తీసుకున్నాం క్యాన్సర్ పేషెంట్ అండి 8 ఏళ్ళ నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఆ ట్రీట్మెంట్ కోసమే మేము ఈ మధ్యనంతా 2-3 నెలలు వైజాగ్ వెళ్దాం కీమోకి వాటికి వీక్లీ వెహికల్లో ట్యాక్సీలో వెళ్దాం మళ్ళీ సాయంత్రం రావడం అవన్నీ చేసాం దానివల్ల మరి మధ్యలోని ఆసుపత్రుల్లో తిరగడంలోనే ఆటలోని అటాక్ అయిందేమో తెలియదు ఈ 8 ఏళ్ళు అతను క్యాన్సర్ పేషెంట్ నుంచి ఏంటంటే నాకు కూడా టెన్షన్లు అవి ఎక్కిపోయి కొంచెం హార్ట్ ప్రాబ్లం వచ్చింది న్యూరో ప్రాబ్లం కూడా ఉంది నాకు కొంచెం ఇవన్నీ ముందు నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ మాకు దాని మీద ఇది ఇలా కనకపడ కానీ వెంటనే మేము ఇచ్చేసుకొని మా మటుకు మేమే మరి ఎందుకంటే అతనికి మోక్ క్యాన్సర్ కాబట్టి
ఫుడ్ అనేది బయట అతను నాకు హాస్పిటల్లో జాయిన్ చేసిన అతనికి తినడానికి ఏం అవ్వదు ఎందుకంటే అతను అన్ని లిక్విడ్స్ తిని తాగుతారు కానీ అన్నం తినలేరు ఏం చేయలేరు అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే మేము హాస్పిటల్కి కూడా వెళ్ళాం నేనైతే వెళ్ళిపోగలను కానీ అతను కొద్దిసేపు వెళ్దాం అందుకని చెప్పేసి మరి ఇంట్లోనే ఉండి అలాగా ఇచ్చేసుకున్నాం ఆ కీమో దీని మీద అలా ఎక్కిన వెంటనే ఐదు రోజులకే ఫీవర్ అది తగ్గిపోయింది అతనికి ఏం లేదు నాకు మాత్రం 10 డేస్ పట్టింది ఇప్పుడు మరొక 10 డేస్ అయిన తర్వాత ఇప్పుడు దగ్గర దగ్గర వారం రోజుల పైన అయిపోయింది దగ్గర దగ్గర 19వ రోజు ఇది 18వ రోజు ఇది ఈరోజు బాగానే ఉన్నాము మరి అలాగా మరి కరోనా తలక తగ్గిన తర్వాత వీక్నెస్ కొంత ఇది అది ఉంటుంది కదా కొన్నాళ్ళు పడుతుంది అలాగే వీటి ముందు నుంచి మేము మాకేంటంటే ఒంట్లో బాగోకపోవడం వల్ల ఇవి కూడాను జాగ్రత్తగా ఉంటాం అనమాట ఏదైనా కొద్దిగా కనిపించిందంటే దానికి తగిన రెమెడీస్ అవి ఇంట్లోనే చేస్తుంటాం మామూలుగా కూడా అవన్నీ మాకు పనికొస్తుంది ఎవరు కరోనా వచ్చినా కూడాను భయపడకండి అంటే లక్షణాలు జ్వరం కానీ దగ్గు కానీ ఏదైనా నాకు కరోనా వచ్చిందా ఎందుకు నాకు ఎలా వస్తుంది అని భయపడిపోయి బయటికి చెప్పకుండా మీలో మీరు ఉంచుకొని అది 3-4 రోజులు 5 రోజులు మన ఒంట్లో ఉన్న తర్వాత అప్పుడు చేసుకుంటే ఆలస్యం అయిపోతుంది కాబట్టి మీరు ఏం భయపడిపోకుండా అది మామూలుగా వైరల్ ఫీవర్ సెలవు ఇది కూడా అలాగే అందుకే మీరు జాగ్రత్తగా వెంటనే ట్రీట్మెంట్ కోసం మన హెల్త్ డిపార్ట్మెంట్ కన్సల్ట్ చేసి వెళ్ళి మీ బట్టి మీరు ఇంట్లో ఉండి జాగ్రత్తగా మందులు అవి వేసుకొని రెస్ట్ మీద ఉండి శుభ్రంగా ఉండి ధైర్యంగా ఫేస్ చేయండి కరోనాని అసలు ఈ హాస్పిటల్కి తిరగడం వల్ల కానీ పెట్టాను అలాంటిది ఇప్పటికైనా సంవత్సరం కరోనా వచ్చిన దగ్గర నుంచి వెళ్ళడం మానేసాం మరి తప్పదు మరి కీమోల కాడికి వెళ్ళడం వల్ల ఎక్కడో అది అటాక్ అయింది జాయిన్ చేయద్దు ఏమొద్దు పర్వాలేదు జాయిన్ అవ్వకూడదు ఇంట్లో ఉండండి మీరు చేతులు కానీ ఏంటండి మీ ద్వారా మేమే కాదు మన హెల్త్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా ఇప్పుడు మా దాంట్లో ఉన్నాం ఐసోలేషన్లో 14 రోజులు 20 రోజులు ఉండిపోయాం మాకు కావాల్సిన అవసరాలకు కూడాను అందరికీ అందరూ ఉండరు కదా అలాంటి వాలంటీర్స్ ద్వారా కానీ ఎవరి ద్వారా కానీ ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు హెల్త్ డిపార్ట్మెంట్ అందిస్తే బాగుంటుంది ఇప్పుడంటే మా ఫ్లాట్లో వాచ్మెన్ గారు ఉన్నారు మీరు కావాలంటే పడితే ఉండి పళ్ళు ఇవ్వండి లేకపోతే మాకేమన్నా తెచ్చిపెట్టండి అంటే తెచ్చిపెడుతున్నారు అందరూ అలాంటి పరిస్థితి ఉంటుంది కదా పెద్దోళ్ళకనే కాదు ఇంట్లో అందరికీ తల్లిదండ్రులకి కరోనా వచ్చి పిల్లలు ఉండిపోతారు చిన్న చిన్న పిల్లలు